जय श्रीमारायण ओब चैनल को स्वागत। स्वामी विवेकानंद धर्म प्रचार भाग में भारत देश पर्यटिस्तू राजस्थान आलवार राज्य में प्रवेशिस्ता आलवार राजु नास्तिक स्वामी विवेकानंद आलवार राज्य में उ ప్రతి రోజు బోధనలు చేస్తూ ఉంటాడు. అతని బోధనలు విని ఆ గ్రామ ప్రజలందరూ స్వామి వివేకానందకు ఆకర్షితులు అవుతారు. ఇది విన్న ఆ రాజు వివేకానందుని తన సభకు పిలిపించుకుంటాడు. సభకు వచ్చినటువంటి ఆ వివేకానందుని చూసేసి ఆ ఆల్వారు రాజు అంటాడు, దృఢంగా బలిష్టంగా ఉన్నారు మీరు, భిక్ష ఎత్తుకునే బదులు మీరు ఏదో ఒక శారీరక శ్రమ చేసి భోజనాన్ని సంపాదించుకోవచ్చు కదా అంటాడు. వివేకానంద మౌనంగా ఉంటాడు. మళ్ళీ ఆ రాజే అంటాడు, మీరు హిందువులు భగవంతుడు అంతటా ఉన్నారు అని చెప్పేసి అంటారు, మరి ఎందుకు విగ్రహారాధన చేస్తారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు స్వామి వివేకానంద అనుకుంటాడు, ఈ రాజుకు గుణ పాఠం నేర్పియాలి అని. చుట్టూ ఒకసారి చూస్తాడు సభను. ఆ రాజు కూర్చున్న సింహాసనం పైన రాజు యొక్క చిత్రపటం ఉంటుంది. రాజు అనుమతితో ఆ చిత్రపటాన్ని తెప్పించేసేసి కింద పెడతాడు. ఒక భటుని పిలిచేసేసి ఆ రాజు చిత్రపటం మీద పాదాన్ని పెట్టమంటాడు. ఆ భటుడు పెట్టాడు. ఇంకొక భటుని పిలిచేసేసి ఆ రాజు చిత్రపటం పైన ఉమ్మి వేయమంటాడు. ఆ భటుడు ఉమ్మి వేయడు. ఇంకొక భటుని పిలిచి ఆ చిత్రపటాన్ని విరగొట్టమంటాడు. ఆ భటుడు చేయడు. ఎందుకు మీరు ఇలా చేయట్లేదు అని చెప్పేసేసి అడిగితే అప్పుడు ఆ భటులు అంటారు, చిత్రపటాన్ని అగౌరవపరిస్తే మా రాజును అగౌరవపరిచినట్టే అని చెప్పేసి అంటారు. అప్పుడు స్వామి వివేకానంద ఆ రాజుతో అంటారు, రాజా చూసారా, మీరు ఈ చిత్రపటాన్ని అగౌరవపరిస్తే మిమ్మల్ని అగౌరవపరిచినట్టుగా, ఈ చిత్రపటాన్ని పూజిస్తే మిమ్మల్ని పూజించినట్టుగా అంటున్నారు. మీ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మరి సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు విగ్రహాల్లో ఉండడా? భగవంతుడు విగ్రహాల్లో ఉన్నాడు, అన్ని దిక్కులలో కూడా ఉన్నాడు అని చెప్పేసి ఆ వివేకానందుడు ఆల్వార్ రాజుతో అంటాడు. తదనంతరం ఆల్వార్ రాజు వివేకానందుడు శిష్యుడిగా మారుతాడు. ఇదే భగవంతుడు తను సర్వాంతరయామి అని నృసింహావతారంలో మనకు నిరూపించబడమైంది. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎక్కడ ఉన్నాడు మీ స్వామి అని చెప్పేసి. ఎందుగడు అందులేడు, ఎందెందు వెతికినా అందందుగడు అని చెప్పేసి ఆ ప్రహ్లాదుడు చెప్పినప్పుడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అని అంటాడు. స్తంభాన్ని బలగొట్టే నృసింహస్వామి ఆవిర్భవిస్తాడు. హిరణ్యకశ్యపుడు ఆ స్తంభాన్ని కాకుండా ఇంకో ఏ స్తంభాన్ని బలగొట్టినా లేదా ఏ వస్తువును బలగొట్టినా నృసింహస్వామి ఆవిర్భవించేవాడు తను సర్వాంతర్యామి అని నమ్మిన ప్రహ్లాదుడికి నిరూపించడానికి, అలాగే హిరణ్యకశ్యపుని సంహరించడానికి ఖచ్చితంగా ఏది ధ్వంసం చేసినా అందులోంచి వచ్చేవాడు ఆ నృసింహస్వామి. ఇక్కడ ప్రహ్లాదుని లాంటి ఆ ప్రౌఢ భక్తి ఆ యోగ్యత మనకు ఉంటే మనము భగవంతుణ్ణి అన్ని చోట్ల మనము దర్శించుకోవచ్చు. అలా అన్ని చోట్ల దర్శించుకోవడం ఆ ప్రౌఢ భక్తి మనలో లేదు కాబట్టి మనము మనకు వీలుగా ఒక విగ్రహంలోనో చిత్రపటంలోనో లేదు ప్రకృతిలోనో దేనినో ఒక దానిని పూజిస్తూ ఉంటాము. నమకంలో అంటే నమో వృక్షేభ్యః అంటే వృక్షానికి నమస్కారము అని. వృక్షానికి నమస్కారం అంటే వృక్షంలో కూడా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి నమస్కారం అని. మన దేవత వృక్షదేవత అని. అందుకే మనం దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టును పూజిస్తాము, మన ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టును పూజిస్తాము, ఈ పత్రాలతో ఏకవంశతి పత్రాలతో వినాయకుడిని పూజిస్తాము, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు పూజిస్తాము, బిల్వ పత్రాలతో పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాము. వృక్షాన్ని పూజించడం భగవంతుని పూజించడమే లేదు, పర్వతాన్ని హిమాలయాన్ని పూజిస్తుంటాము, సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆ గోవర్ధన పర్వతానికి మనం పూజ చేస్తాము. మనకు పాడి పంట ఈ గోవర్ధన పర్వతం నుంచే మనకు లభిస్తుంది కాబట్టి గోవర్ధన పర్వతానికి పూజ చేయడము సాక్షాత్తు ఆ భగవంతుడికే పూజ చేయడం కాబట్టి మనం ఈ గోవర్ధన పర్వతానికి పూజ చేద్దామని చెప్పేసి కృష్ణుడే స్వయంగా పూజిస్తాడు పర్వతాన్ని. పర్వతాన్ని పూజించడం కూడా భగవంతుని పూజించడమే లేదు. నదులను గంగేజీవని జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలయస్మిన్ సన్నిధిని కురు,
మనం నీచిని కూడా దేవతగా భావిస్తాము, ప్రతి నదిని దేవతగా భావిస్తాము. నదిని పూజించిన మన భగవంతుని పూజించినట్టే. మన ధర్మశాస్త్రం మన ఐదవ ధర్మం చెప్తుంది, ప్రకృతి కూడా భగవంతుడే అని. మనము యద్భావం తద్భవతి, మనం ఏ విధంగా ఏ వస్తువులో ఏ ప్రాణిలో ఏ వృక్షంలో ఏ గుట్టలో చెట్టులో మనము భగవంతుణ్ణి గా అనుకొని పూజిస్తాము, అందులో భగవంతుడు ఉంటాడు. జంతువులైనప్పటికీ కూడా మనము ఆవును పూజిస్తాము, నాగదేవతను పూజిస్తాము, ఎలుకను పూజిస్తాము, ఏనుగును కూడా పూజిస్తాము. పుష్పక విమానాలు ఉన్నప్పటికీ దేవతలకు వారికి వివిధ రకాలైనటువంటి పశుపక్షాదులు వాహనాలుగా ఉంటావి. మరి ఎందుకు ఉన్నవి అంటే ఆ పశు పక్షాదులు ప్రాముఖ్యతను మనకు తెలియజేయడం కోసమే ఉన్నాయి. వారికి గోక్షీరమేకం బహుదేను జాతం ఏక పరమాత్మ బహుదేయవర్తి అని, అంటే దేవుడు ఒకటే కానీ వివిధ రూపాలలో ఉంటాడు. పరమేశ్వరైనా శ్రీమన్నారాయణ అయినా ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ, శివుడి యొక్క హృదయము విష్ణువే, విష్ణు యొక్క హృదయము శివుడే అని చెప్పేసి అంటారు. ఒక కవి విష్ణు అన్నట్టుగా చమత్కారంగా చెప్తాడు, మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ తయుభో నరకం యాంతి యావశ్చంద్ర దివాకరో. అంటే విష్ణు అన్నట్టుగా ఒక కవి చెప్తాడు, విష్ణు చెప్పలేదు, నన్ను పూజించేటువంటి వారు శంకరుడిని నిందిస్తే, శంకరుడిని పూజించేవాడు నన్ను నిందిస్తే వీళ్ళిద్దరు నరకానికి వెళ్తారు అని. శివుడు అలాంటి వారు కాదు, విష్ణు అలాంటి వారు కాదు. వారి పిల్లల మనము, అందుకే తువే మాత తువే పిత అని చెప్పేసి పూజిస్తూ ఉంటాము. ఒక కవి అలా చమత్కారంగా చెప్తూ ఉంటాడు, అంటే వారిద్దరూ ఒకరే. అందుకే పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినప్పుడు ఎవరు నామం చాలా గొప్పతనం అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరాలనే అని చెప్తాడు పరమేశ్వరుడు. అంటే శ్రీరాముడి యొక్క నామ గొప్పతనాన్ని, శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తాడు. మరి ఆ శ్రీరాముడు నేనే గొప్ప అని అనుకోకుండా పరమేశ్వరుని సైకతలింగంగా చేసి పూజిస్తారు. వారికి అభేదము, వారికి భేదాలు కల్పించి మనము ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అంటే అది మన అమాయకత్వమే అవుతుంది. భగవంతుడు సర్వవ్యాపి, ఎందులో చూసినా సరే అందులో భగవంతుడు కనబడతాడు. అన్ని దిక్కులో చూడగలేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ప్రౌఢభక్తి మనకుంటే మనం ప్రహ్లాదులమే అవుతాము. లేకుంటే మనము ఒకరిని ఒకరు ద్వేషించుకుంటే ఏమవుతుంది అంటే, ఒక ఇద్దరు భక్తులు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారట. భగవంతుడు వచ్చాడు, ఏమి కావాలి భక్త అని అంటే మొదటి భక్తుడు అంటాడు, ఆ భక్తుడికి ఏమి ఇస్తారో దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అని. తదాస్తు అని అంటాడు, ఆ భక్తుడు వెళ్ళిపోతాడు. రెండవ భక్తుడి దగ్గరికి వెళ్తాడు, ఏమి కావాలి భక్త అంటే ఆ భక్తుడు ఏమడిగాడు అని ఈ భక్తుడు అడుగుతాడు. నీకు ఏది ఇచ్చినా అతనికి రెట్టింపు ఇవ్వాలని అడిగాడు అని అంటాడు. అవునా, అయితే నాకు ఒక కన్ను తీసేయండి అని అంటాడు ఈ భక్తుడు. తదాస్తని భగవంతుడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఇతనికి ఒక కన్ను వెళ్తుంది, అతనికి రెండు కన్ను నష్టం జరుగుతుంది. ఇలా ప్రియ మిత్రులారా, మనకు మనము మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అని అనుకోకుండా మనము మన ఇష్టమైనటువంటి ఏ దేవుణ్ణి పూజించినా, ఏ ప్రకృతిని పూజించినా, ఏ జంతువును పూజించినా, ఏ నదులను పూజించినా అందులో భగవంతుడు ఉన్నాడు, విగ్రహంలో పూజించినా భగవంతుడు ఉన్నాడు. మనము ప్రహ్లాదుల్లాగా కావాలని అంటే మనము మన భక్తిని ఇంకా పెంచుకుంటూ ఉండాలి, కానీ మనకు మనము ద్వేషించుకోకూడదు. జయ శ్రీమన్నారాయణ. ఇంకోసారి తిరిగి మలగాలి.